మన మహర్షి భక్తి ఛానల్ ద్వారా ఈరోజు మనము వారాహి దీక్ష గురించి చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి విజయ దీక్షను చేపట్టారు. చాలామందికి ఈ వారాహి దీక్ష అంటే ఏంటి, ఎందుకు చేస్తారని అడుగుతున్నారు. ఆ విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. పవన్ కళ్యాణ్ మరోసారి వారాహి విజయ దీక్షను చేపట్టారు. జూన్ 26 నుంచి 11 రోజుల పాటు ఈ దీక్ష చేస్తున్నారు. ఈ సమయంలో పాలు, పండ్లు, నీరు మాత్రమే ఆయన తీసుకుంటారు. గత ఏడాది కూడా ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టారు. అసలు వారాహి దీక్ష అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఈ దీక్ష చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎన్ని రోజులు చేస్తారనేది చూద్దాము. అసలు వారాహి అమ్మవారు ఎవరు? హిందూ మత నమ్మకాల ప్రకారము శక్తి ప్రతిరూపాల్లో వారాహి రూపం ఒకటని నమ్ముతారు. సప్త మాతృకల్లో ఒకరిగా, దశ మహావిద్యల్లో ఒకరిగా అమ్మవారిని కొలుస్తారు. ఈ అమ్మవారి ముఖం వరాహం రూపంలో ఉంటుంది. 8 చేతులు కలిగి ఉంటుంది. శంఖం, నాగలి, పాశం, సుదర్శన చక్రం, రోకలి, అంకుశం, వరద, అభయహస్తాలతో అమ్మవారు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, అంధకాసురుడు, శంభుని శంభు ఈ రాక్షసుల్ని వారాహి అమ్మవారు సంహరించారని చెప్పి చెప్తారు. గుర్రం, పాము, సింహం, దున్నపోతు లాంటి వాహనాల మీద అమ్మవారు దర్శనమిస్తారు. వారాహి అంటే భూదేవి అని కూడా అంటారు. మార్కండేయ పురాణం ప్రకారము మహావిష్ణువు వారాహ అవతారం నుంచే వారాహి అమ్మవారు ఉద్భవించారని పండితులు చెప్తారు. వారాహి అమ్మవారు వరాలను ఇచ్చే తల్లిగా కొలుస్తారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో వారాహి అమ్మవారికి ఆలయాలు కూడా ఉన్నాయి. ఒడిశా, వారణాసి, మైలాపూర్లో ఉన్నటువంటి వారాహి ఆలయాల మీద ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక లలితాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలుగా కూడా వారాహి అమ్మవారు ఉంటారని అంటారు. అందుకే లలిత సహస్రనామంలో వారాహి అమ్మవారి ప్రస్తావన కూడా వస్తుంది. మహాలక్ష్మి ప్రతిరూపం, సర్వమంగళ స్వరూపం, దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు అమ్మవారు ఆయుధాలు ధరించి ఉంటారు. చూడటానికి ఉగ్ర రూపంగా కనిపించినప్పటికీ ఆమె చాలా కరుణామయి. వారాహి ఆరాధన అందరూ చేయకూడదన్న అపోహ ఉండటం వల్ల చాలామందికి వారాహి మాత గురించి పెద్దగా తెలియదు. కానీ ఇది సత్యదూరం. ఎవరైనా సరే వారాహి మాతను పూజించవచ్చు. హర్షద్వర్గాలు అమ్మవారి ఆధీనంలో ఉంటాయి. కామ, క్రోధ, మద, మోహ మాచర్యాల నుంచి అమ్మవారు మనల్ని రక్షిస్తుందని అనుభవజ్ఞులు చెప్తుంటారు. మన మనసును నియంత్రిస్తుంది. వారాహి మాత భూదేవి నాగలిని, రోకల్ని ధరించిన ధాన్య దేవత కూడా. పంటలు సరిగా పండాలన్నా, వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి రైతు కూడా వారాహి మాతను ఆరాధన చేయాలని చెప్పి చెబుతుంటారు. ఈ దీక్ష ఎప్పుడు చేపడతారు అంటే వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠమాసం చివరిలో చేపడతారు. నవరాత్రుల మాదిరిగా కొందరు 9 రోజులు, మరికొందరు 11 రోజులు దీక్ష చేస్తారు. ఈ దీక్షాకాలంలో సాత్విక ఆహారం మితంగా మాత్రమే తీసుకుంటారు. మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. అలాగే నేలపై నిద్రించాలి. కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలి. తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి. ఉదయం సాయంత్రం కూడా పూజలు అమ్మవారికి చేయాలి. వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు పఠిస్తూ పూజలు చేయాలి. నియమనిష్టలు ఆచరిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శత్రువుల మీద విజయం సాధించేందుకు, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు వారాహి అమ్మవారికి సంబంధించిన ఈ దీక్ష చేపడతారు. నరదృష్టి, చెడు దృష్టి తగలకుండా ఉండేందుకు ఈ దీక్ష చేస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం వారాహి 12 నామాలు కూడా అత్యంత శక్తివంతమైనవని చెప్తారు. వారాహి మాత దీక్ష శ్రద్ధతో చేసిన వారికి కోరుకున్నవన్నీ జరుగుతాయి. భూ సమస్యలు పరిష్కారమవుతాయి. భూ తగాదాలు, కోర్టు కేసులు, శత్రు సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు, జీవితంలో స్థిరత్వం లేకున్నా, మనకు రక్షణ కావాలన్నా, ఇంట్లో తరచుగా అశుభాలు జరుగుతున్నా, ఆర్థిక స్థిరత్వం లేకున్నా, అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలన్నా వారాహిమాత దీక్ష చేస్తే చాలు, ఎలాంటి సమస్య అయినా కూడా పరిష్కారమైపోతుందని పండితులు చెబుతుంటారు. వారాహి దీక్ష చేపట్టడం వల్ల ఏ పని తలపెట్టినా అందులో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారని నమ్ముతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని భావిస్తారు. శత్రుభయం అనేది ఉండదు. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను వారాహీదేవి నవరాత్రులుగా కూడా పిలుస్తారు. ఇది వారాహీదేవికి సంబంధించినటువంటి, దీక్షకు సంబంధించినటువంటి వీడియో. ప్రతి ఒక్కరు కూడా మహర్షి భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.